యాజకత్వము చేయుటకై నిరతం నీదు సన్నిధిలో నిలుచుటకై నిరంతర యాజకత్వము చేయుటకై నిరతము నీదు సన్నిధిలో నిలుచుటకై ప్రధాన యాజకుడా పరిశుద్ధుడని సేవలోనే పాలివాడనవగా ప్రధాన యాజకుడా పరిశుద్ధుడని సేవలో యాజకత్వము చేయుటకై నిరతము నీదు సన్నిధిలో నిలుచుటకై. ఓకే, ఈరోజు ఒక బలిపీఠానికి వచ్చి కొన్ని విషయాలు నేను చెప్తాను. సమయం లేదు మనకి, చాలా సమయం అయిపోయింది. కొద్ది కొద్దిగా నేను చెప్పి దీన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. బలిపీఠాన్ని గురించి మనం చదువుకుందాం. నిర్గమకాండం 27వ అధ్యాయం చూడండి. ఇక్కడ బలిపీఠాన్ని గురించిన వివరణ మొత్తం అక్కడ రాస్తుంది. మీరు క్రమక్రమంగా దాన్ని జాగ్రత్తగా చదవండి. ఈ పూట కొన్ని విషయాలు నేను చెప్తాను. ఈ బలిపీఠం అంటే చర్చౌకం ఉందట, స్క్వేర్ షేప్లో, ఎటు 5 మూరలు, ఎత్తు 3 మూరలు, వెడల్పు ఎంత చెప్పండి? 5 మూరలు చెప్పండి. 3 మూరలు అనగా త్రియేక దేవుని త్రిత్వ దేవుడు అంటే దైవత్వమునకు సాదృశ్యం. 5 మూరలు అనగా పంచేంద్రియములు కలిగిన మానవునికి సాదృశ్యం. దేవుడు మానవుడు కలిసిన చోటు బలిపీఠం, దేవుడు మనిషిని కలిసిన చోటు, మనిషి దేవుని కలిసిన చోటు బలిపీఠం. దేవుడు మనిషిని కలవటానికి ఒక బలిపీఠం అవసరమైంది. మనిషి దేవుని కలవటానికి ఒక బలిపీఠం అవసరం. ఈ బలిపీఠం గుడారంలో ఉపకరణాలన్నిటికంటే పెద్దది, అన్నిటికంటే పెద్దది ఇది. ఈ బలిపీఠాన్ని దేవుడు గుడారంలో మొదటి స్థానం ఇచ్చాడు. బలిపీఠానికి దేవుడు గుడారంలో మొదటి స్థానం ఇచ్చాడు. ఫస్ట్ ప్లేస్ ఫర్ ద ఆల్టర్. గుడారానికి దేవుడు మొదటి స్థానం ఇచ్చాడు. ఇక్కడ యాజకుడు గుడారంలో అడుగు పెట్టి పెట్టక మునిపే అతనికి ఫస్ట్ కనిపించేది బలిపీఠం, మొదట బలిపీఠం. దేవుడు ఎందుకు అలాగే నియమించాడు? బలిపీఠాన్ని ఎందుకు ముందు పెట్టాడు? ఇది రేపు రాబోయే నిజమైన సేవకి ఛాయ అన్నాను. అంటే నిజమైన సేవలో కూడా సేవకుని యొక్క మొదటి అడుగులోనే సిలువ బలిపీఠం కనిపించాలి. సేవకునికి సిలువ మొదటి స్థానం, సేవకునికి సిలువ ప్రధాన స్థానం, సేవకునికి సిలువ పెద్ద స్థానం. A very big place. సేవకునికి సిలువ లేనిదే సేవకుడు కాడు. సేవకుని భుజాల మీద సిలువ లేనిదే అతడు దేవుని వెంబడించలేడు. సేవకునికి భుజాల మీద సిలువ లేనిదే ప్రభు అడుగుల్లో అడుగు వేసి అనుసరించలేడు. సేవకునికి సిలువ ముఖ్యం, ప్రధానం. దయచేసి పౌలు యొక్క అనేక ప్రత్యక్షతలో సిలువను కూర్చిన ప్రత్యక్షతయే అతిశయంతో కూడిందంటాడు పౌలు. సిలువ ఎందు తప్ప మరి దేని ఎందును నేను అతిశయించుట నాకు దూరమగునుగాక అన్నాడు.
అంటే పౌలు మైండ్లో ప్రధానమైన స్థానం దేనికుందో తెలిసిన సిలువకి, సిలువ. అందుకనే దేవుడు ఈ సిలువకి సాదృశ్యంగా ఉన్న ఈ బలిపీఠాన్ని మొదట్లో పెట్టాడు. దీంట్లో అనేక భావాలు ఉన్నాయి. దేవుడు అలాగున పెట్టడానికి ఆయన మనసులో ఉన్న ఉద్దేశాలు ఏమేమి ఉన్నాయో కొన్ని నేను చెప్తాను. చూడండి, ప్రారంభంలోనే మంట, అగ్ని. అంటే ఏ సేవకుని యొక్క ప్రారంభం అగ్నితో ఉంటుందో ఆ సేవకుని యొక్క ముగింపు మహామహిమతో ముగిస్తుంది. ఇది అతి పరిశుద్ధమైన స్థలం. ఇక్కడ దేవుని ప్రత్యక్ష మహిమ నివసించు చోటు. ఈ గుడారం యొక్క మొదటి భాగం మంట, ఈ గుడారం యొక్క చివరి భాగం మహిమ. అంటే అగ్నిలో ప్రారంభించిన సేవ, సిలువను మోసుకుంటూ వెళ్తున్న సేవ, సిలువను భరిస్తూ చేస్తున్న సేవ మహిమకు దారితీస్తుంది, మహిమలో చేరుస్తుంది విశ్వాసిని, సంఘాన్ని, సేవకుని. సిలువ లేకుండా మనం ఏ ఒక్కరిని మహిమలో చేర్చలేదు. సిలువ సేవకుని దృష్టిలో ప్రధానమైనదిగా ఉండాలి, ప్రధానమైనదిగా ఉండాలి. ఇక్కడ అడుగు పెట్టిన వెంటనే బలి పశువు కనిపిస్తుంది, కాల్తా ఉంది, కాల్తా ఉంది. ఈ మంటను గురించి బైబిల్లో ఏమని రాస్తుంది చెప్పండి? అది ఆరకూడదు. చదువున్న మాటని లేవి ఆరా 6:12 బలిపీఠం మీదున్న మంట ఎప్పుడు మండుతూ ఉండాలి, అది ఆరిపోకూడదు. ఎందుకని ఒక ప్రశ్న, ఎందుకని, ఎందుకు ఆరకూడదు మంట? జాగ్రత్తగా వినండి, మంట ఆరకూడదని చెప్పటానికి కారణం ఏంటో తెలిసిన, ఈ మంట ఇక్కడ మండుతుంది, ఈ మంట ఇది మనుషులు పెట్టిన మంట కాదు, ఇది దేవుడే పంపిన మంట. God himself sent fire from heaven. దేవుడే మంటను పంపించాడు. మనుషులు పెట్టే మంట అయితే ఆర్పుకోవచ్చు, వెలిగించుకోవచ్చు. అంటే దేవుడు పంపించిన మంట అది ఎప్పుడు ఆరకూడదు, దాని పట్ల నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు, అది ఎప్పుడు మండేటట్లుగా నువ్వు జాగ్రత్త చేసుకోవాలి. సరిగ్గా క్రొత్త నిబంధన అదే మాట ప్రభు అన్నాడు, Luke 12:12. ఇదిగో నేను మంట వేయటానికి వచ్చాను, అగ్ని వేయ వచ్చాను. 12:49 భూమి మీద అనగా విశ్వాసి గుండెల్లో, సేవకుని గుండెల్లో, కొత్త నిబంధన సేవలో నేను అగ్ని వేయ వచ్చాను. అది మండుతూ ఉండాలంతే, అది రగులుకోవాలి. ఆ మంటలు ఆరకూడదు. మంట ఆరిందా సేవకుడు ఆరిపోయాడు, సంఘం ఆరిపోతుంది. సేవకుడు ఆరిపోయాడు అనుకోండి ఏం జరుగుతుందో తెలుసిన, ప్రభు వస్తాడు, మంట లేదు గనుక నువ్వు విడవబడతా. మంట లేని సేవకుడు బుద్ధిహీనమైన సేవకుడు. మంట లేని సేవకుడు మంటను ఆర్పుకోవటానికి ఇష్టపడ్డవాడు. అయ్యో మంటలు ఆరిపోతుంది, దీని గురించిన శ్రద్ధ, నేను ఏదైనా చేసుకోవాలని ఆలోచన లేదు, పడుకొని నిద్రపోయా. 5 బుద్ధి లేని కన్యకలు, మంటను గురించిన చింత లేదు వాళ్ళకి. వాళ్ళకి నిద్ర ముఖ్యం, సుఖము ముఖ్యం, సౌఖ్యము ముఖ్యం, డబ్బు ముఖ్యం, మండాలి, వెలగాలి అని ఆలోచన లేదు. ఏ సేవకుడు తన మంటను గురించిన తీవ్రమైన ఆలోచన చేయడో ఆ సేవకుడు సంఘాన్ని ప్రభు రాకడికి సిద్ధపరచలేదు. నేను మొదట్లోనే చెప్పాను, మోషేని ఘనమైన సేవ పంపుటకు ముందుగా మోషేకి మంట చూపిస్తున్నాడు. మంట చూడు, మంట మాదిరిగా సేవ చేయిపో. సేవ మండుతూ ఉండాలి, మండిస్తూ ఉండాలి. ప్రభు రాజ్యం కొరకు మార్గాన్ని సిద్ధపరిచేవారు, సంఘాన్ని ప్రభు రాకడు కొరకు సిద్ధపరిచేవారు. దోసు ప్రిపేర్ ద వే, మార్గాన్ని సిద్ధపరిచేవారు ఏమై ఉండాలి?
మార్గాన్ని సిద్ధపరచువాడైన యోహానుకు చేయమని రాస్తుంది బైబుల్లో. అతడు మార్గం సరళం చేయవాడు నిజమే. అతడు ఏమై ఉన్నాడు? మండుచు ప్రకాశించుచున్న దివిటి ఈజ్ ఎన్ టార్చ్. మండుతున్నాడు. ఎంత మంట యోహాన్లో! రాజులు ఆర్పగలిగారా? హేరోదు ఆర్పగలిగాడా? ప్రాణ భయం ఆర్పగలిగిందా? హతసాక్షిగా మరణించాడు. మంట, సేవకుని గుండెల్లో మంట. ఆ మంట మండుతూ ఉన్నప్పుడు దేవునికి ఒక బలమైన సేవ చేయాలి. మరో విషయం మీకు చెప్తాను. ఎప్పుడు మంట మండుతూ ఉండాలంటే దేవుడు ఆ మాట చెప్పడానికి ఒక ఉద్దేశం ఏంటో తెలుసునా? బాబు, ఈ మంట ఆరకూడదు, ఆరకుండా జాగ్రత్త పడు, ఈ మంట ఎప్పుడు మండుతూ ఉండాలి అని దేవుడు ఎప్పుడైతే అన్నాడో ఆయన మనసులో ఉన్న మాట ఏంటో తెలుసునా? మంట ఎప్పుడు మండుతూ ఉంటుంది? దాని మీద ఎప్పుడు బలులు అర్పిస్తూనే ఉండాలి. బలి అర్పించడానికి పశువు రాలేదనుకో ఈ మంట ఏమైపోతుంది? ఆరిపోతుంది. అంటే ఈ మంట మండుతూ ఉండాలంటే ఏం కావాలి? ఇప్పుడు బలి పశువు కావాలి. అంటే దేవుని ఉద్దేశం ఏమిటంటే మంట ఎప్పుడు మండుతూ ఉండాలి అంటే అర్థం ఏంటంటే ప్రతిరోజు సజీవ యాగంగా ప్రభుకు సమర్పించుకో. ప్రతిరోజు నీ శరీరాన్ని బలిపీఠం మీద పెట్టి దహించుకో. ఎవ్రీడే ప్రాసెస్. దైవజన పౌలు రాస్తాడు, అనుదినము నేను చనిపోతున్నాను. ఐ డై డైలీ, నంబర్ వన్. నంబర్ టూ, అనుదినము నేను నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను. నంబర్ త్రీ, ప్రతి దినం నా సిలువనెత్తుకుని నేను ప్రభుని వెంబడిస్తున్నాను. దినదినం జరగవలసినవి. ఒకప్పుడు మండినానని చెప్పకూడదు మనం. ఒకప్పుడు భలే వెలిగాను, ఇప్పుడే కొంచెం అట్లా ఉన్నాను, కానీ ఒకప్పుడైతే ఓ మంటలు కురిపించాను అని చెప్పకూడదు. నేటి వరకు, టిల్ టుడే, సేవకుడు ప్రాణం పోయినంత వరకు మండుతూనే ఉండాలి. దేవునికి స్తోత్ర. బలిపీఠం నేర్పించే పాఠం అది. బలిపీఠం ఏమని నేర్పిస్తుందంటే నువ్వు ఎప్పుడు మండుతూ ఉండాలి అంటే ఎప్పుడు నువ్వు దహించబడుతూ ఉండాలి. ఎప్పుడు దహించబడుతూ ఉండాలి, ఎప్పుడు కాలుతూనే ఉండాలి. ఈ శరీరం ఎప్పుడు కాలిపోతూనే ఉండాలి. ఎందుకో తెలుసిన, ఈ పాపం ఈ శరీరంలో గూడు కట్టుకొని నివాసం చేస్తుంది. ఎంత పరిశుద్ధులైనా శరీరంలో పాపం ఉంది. ఈ పాపం ప్రభు రాకడ వరకు ఈ పాపం పోదు శరీరంలో. ఎంత పరిశుద్ధుడైనా శరీరంలో పాపం ఉంది. అది క్రియల్లో రావట్లేదు కానీ పాపం ఉంది. దీని పేరు పాప శరీరం. దీని పేరు పాప శరీరం. ఎంత మహాపరిశుద్ధుడైనా మూడవ ఆకాశానికి వెళ్ళి చెప్పసక్యము కానీ సంగతులు చూడగలిగిన పరిశుద్ధత కలిగే ఉన్న అనుదినం నేను చనిపోతున్నాను అన్నాడు. ఎందుకన్నాడమాట? నిన్న చనిపోయాడే, మరి ఈరోజు ఎందుకు చావాలి? పాపం మనిషిని బ్రతికిస్తుంది, మరలా కోరికలను ఫ్రెష్ చేస్తుంది, మళ్ళా విడిచిన దానిని మరలా జ్ఞాపకం చేస్తుంది శరీరం. ఎంత పరిశుద్ధుడైనా శరీరంలో పాపం క్రియ చేస్తూ ఉంది. కనుక ప్రతిరోజు ఉదయకాలమే బలిపీఠం మీదకి వచ్చేసి సమర్పించుకొని నూతన కృప అనుదినము ఆయన వాత్సల్యత నూతనమవుతుంది. ఆ నూతనమవుతున్న కృపను పొందుకుంటూ బలిపీఠం మీద పెట్టబడి కాలిపోతూ ఉండాలి సేవకుడు. రోజు రోజు సేవకుడు కాలిపోవాలి. ఆ అగ్నికి అప్పగించుకోవాలి. కొంతమందిలో డూప్లికేట్ మంటలు ఉంటాయి. ఉట్టుట్టు మంటలు, అవి ఉట్టిదే అంట. ఉట్టి మంటలే, అవి నిజమైన మంటలు కాదు. ఈ ఉట్టి మంటలతో చాలా రోజులు సేవ చేయలేము. నిజమైన మంటతో మండాడ ఆ మంటని ప్రపంచంలో ఎవరూ ఆర్పలేరు. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. నిజమైన మంట సేవకులకు వచ్చేసింది. దేవుడే పంపించిన మంటని, సుడిగాలి కాదు కానీ పెను తుఫానుకు నా మంటను ఆర్పదు. సేవకుడు మండుతూనే ఉంటాడు. కానీ కొంతమంది డూప్లికేట్ మంటలు వేశారట.
చదవన మాటని లేవి పదియా లేవి కాండం 10వ అధ్యాయం మొదటి వచనం 10:1 వాటిలో నిప్పులుంచి అదిగది ఆ మాట నోట్ చేసుకోండి, బైబిల్లో ఆ మాట నోట్ చేసుకోండి. అది డూప్లికేట్ ఫైర్, అది దేవుని ఆజ్ఞలో లేని మంట, అది దేవుని నడిపింపులో లేని మంట, అది దేవుడు పెట్టిన మంట కాదు, అది తన ఆత్మయందు తీవ్రత కలిగిన మంట, అది తన ఆత్మయందు తీవ్రత కలిగిన మంట. అది ఎంత మంచి మాట రాసింది చూసారా, ఆ మాట రౌండ్ చేసుకోండి బైబుల్లో. దేవుడు ఆజ్ఞాపించని మంట, వేరొక అగ్ని సేవలో వేరొక అగ్ని రాకూడదు. ఈ వేరొక అగ్నితో సేవ చేయటానికి తెగించారు ఈ సేవకులు. తర్వాత ఏం జరిగిందో చదువు. చూసారా, ఒరిజినల్ ఫైర్ వచ్చేసింది మీదికి, డూప్లికేట్ ఫైర్తో సేవ చేస్తున్న వారి మీదికి ఒరిజినల్ ఫైర్ వచ్చేసింది. అందుకని ఇక్కడ దేవుని మోసం చేయలేము, దేవుని ఎవ్వరు మోసం చేయలేరు. నిజమైన పిలుపు ఉందా? పిలుపు లేకయే పిలుపు ఉన్నట్లుగా నటిస్తున్నావా? నిజమైన అభిషేకం ఉందా? నిజమైన అభిషేకం లేక అభిషేకం పొందినట్లుగా నటిస్తున్నావా? మనుషులను మోసం చేయవచ్చు, కానీ ఒరిజినల్ ఫైర్ని ముందు నువ్వు కాలిపోవాల్సి వస్తుంది. ప్రస్తుతం కాలిపోకపోవచ్చు, రేపు నీ సేవ కాలిపోతుంది, రేపు నువ్వు కట్టింది కాలిపోతుంది. ఒరిజినల్ ఫైర్ ముందు అగ్ని పరీక్ష రాబోతుంది. మనం కట్టిన కట్టడంను పరీక్షించే ఫైర్ ఒకటి రాబోతుంది. ఆ రోజున గడ్డి కర్ర కొయ్యకాలతో కట్టిన కట్టడం, కట్టబడిన కట్టడమే అది. ఆరాధన జరుగుతుంది, సేవ జరుగుతుంది, కానీ కాలిపోతుంది, అది కాలిపోతుంది. అందుకే ప్రభువు అంటున్నాడు, నేను వేసిన మంట ఇది, ఇది పరలోకం నుంచి దిగి వచ్చిన మంట, ఇది దేవుడు ఆజ్ఞాపించిన మంట, దేవుడు పంపిన మంట ఇది. దీన్ని కాపాడుకున్నట్లు నువ్వు శ్రద్ధ చూపించాలి. ఎలా శ్రద్ధ చూపించాలంటే, ప్రతిరోజు నువ్వు బలిపీఠానికి ఎక్కాలి, ప్రతిరోజు బలిపీఠం మీద సమర్పించుకోవాలి. ప్రతిరోజు ఆయన కొరకు శ్రమపడటం తీర్మానం చేసుకో. మీకు మరో విషయం కూడా నేను చెప్తాను, ఈ బలిపీఠం తుమ్మకర్రతో చేయబడి ఇత్తడితో పొదిగించారు. తుమ్మకర్ర కాలిపోతుంది, కాలిపోయే స్వభావం. ఇత్తడి కాలిపోని స్వభావం, ఒకటి లయమైపోయే స్వభావం, ఒకటి లయము కాని స్వభావం. తుమ్మకర్ర మనుష్యతత్వానికి సాదృశ్యం, ఆ ఇత్తడి దైవత్వానికి సాదృశ్యం. ఇత్తడి అంటే కృప, కృప అనగా దేవుని స్వభావం, అది దేవుని భాగం. ఇప్పుడు యేసు క్రీస్తే ఆ బలిపీఠం అయితే, ఇప్పుడు యేసు ప్రభు రెండు భాగాలుగా కనిపిస్తున్నాడు, ఒకటి మనుష్య కుమారుడు, రెండు దేవుని కుమారుడు. ఆయన మనుష్య కుమారునిగా తన్ను తాను మన మధ్యలో ప్రత్యక్షపరచుకున్నాడు. సన్ ఆఫ్ మ్యాన్, సన్ ఆఫ్ గాడ్, మనుష్య కుమారునిగా దేవకుమారునిగా, సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. యేసు క్రీస్తు సంపూర్ణ మానవుడనే ప్రకటన సేవకుడు అవశ్యంగా కలిగి ఉండాలి. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామో తెలిసిన, యేసు క్రీస్తు మనుష్య కుమారుడు అని మాటికి చెప్పుకుంటే ఆయన దైవత్వాన్ని తగ్గించిన వారం అవుతామేమో, దేవుని దూషణేమో అనుకుంటాం. కాదు, సేవకునికి యేసు క్రీస్తు మనుష్య కుమారుడు అనే ప్రకటన కావాలి. ఎందుకు కావాలో నేను చెప్తాను, దీని కారణం ఏంటో చెప్తాను. ఈ రోజున మనకి మాదిరి ఎవరు? మన సేవకు మాదిరి ఎవరు? మన సహనానికి మాదిరి ఎవరు? మన తగ్గింపుకు మాదిరి ఎవరు? అన్నిటికేసే. అలాంటప్పుడు మనం ఏమనుకుంటామో తెలిసిన, ఆ యేసు ప్రభు దేవుడు గనుక సహించాడులే,
మన వల్ల అవుతుందా అంటారు. యేసు ప్రభు దేవుని కుమారుడు కనుక అంత దెబ్బలు తిని ఓడ్చుకోగలిగాడు, మన వల్ల అవుతుందా అంటాం. యేసు ప్రభు దేవుని కుమారుడు కనుక అంత పొడిచినా అందరినీ క్షమించగలిగాడు, మన వల్ల అవుతుందా? అందుకే ఒక దెబ్బ కొట్టి కొట్టకుని మనం కొట్టేయాలి సేవకుడు. ఇప్పుడు యేసుక్రీస్తు మనుష్య కుమారునిగా ఎందుకు చూడాలంటే, ఆయన మనిషిగా శ్రమలను భరించాడు, దేవునిగా కాదు. ఒక దెబ్బ కొడితే నీకు ఎంత నొప్పియో యేసు ప్రభుకు అంతే నొప్పి. ముఖాన్ని ఉమ్మి వేసినప్పుడు నువ్వు ఎంతో బాధపడతావో ప్రభు అంత బాధపడ్డాడు, కానీ సహించాడు. అది మనకు మాదిరి. అందుకనే పేతురు రాస్తాడు, క్రీస్తు మన కొరకు మాదిరి ఉంచటానికి, మనము ఆయన అడుగు జాడల్లో నడవటానికి. 2:21, క్రీస్తు కూడా మన కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల్లో. ఏ అడుగు జాడలు అవి? ఏ అడుగు జాడలు? బాధపడిన అడుగు జాడలు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, అది చూసారా, బాధపడి అంటే ఆ బాధపడుతూ బాధపడుతున్నప్పుడు ఒక్కొక్క అడుగు వేసి అడుగు విచ్చి నీకు వెళ్ళిపోయాడు. అంటే ఆయన బాధల్లో నీ వెంబడించాలి. మీరు ఆయన అడుగు జాడలు వెంబడించాలి. ఎలాంటి అడుగు జాడలు అంటే, క్రీస్తు బాధపడిన అడుగు జాడలు అవి. నీవు ఆయన కొరకు శ్రమ పడటానికి, ఆయన కొరకు బాధపడటానికి, అవసరమైతే ముఖాన్ని ఉమ్మి వేసుకోవటానికి, తగ్గించుకోవటానికి, ఓర్చుకోవటానికి, భరించటానికి, గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనం ఉన్నట్లుగా నీవు మౌనంగా ఉండటానికి ఆయనకు మాదిరి ఉంచాడు. సేవకుడు తొందర పడ్డాడా? మన క్రీస్తుని కాదు వెంబడించేది, క్రీస్తుని కాదు చూపించేది, క్రీస్తువు కాదు సేవ చేసేది. సేవకుల్లో తొందరపాటు తగదు, సేవకునికి ఆవేశాలు తగదు, సేవకుని కోపాలు తగవు. ఓర్చుకోవాలి, సహించాలి, విధేయత చూపించాలి. ఎంతవరకు? సిలువ మరణం వరకు కాదు. ఎంతవరకు? సిలువ మరణం పొందునంతగా తగ్గించుకోవాలి. డు యు నో ద డిఫరెన్స్? సిలువ మరణం వరకు కాదు, సిలువ మరణం పొందునంతగా తగ్గించుకోవాలి. అంటే తగ్గింపులోనే చచ్చిపోవాలంతే. ఒక మాటలో చెప్పాలంటే విధేయతలోనే చచ్చిపోవాలి. లోబడి లోబడి లోబడుతులోనే చచ్చిపోవాలి సేవకుడు. దేవుడు అంత ఆశిస్తున్నాడు. ఈ గుడారం యొక్క మొదటి భాగం, పో ముఖం గడుక రాపో, గుడారంలో మొదటి భాగం చెప్పండి ఏంటి? బలిపీఠం. ఈ బలిపీఠం కర్ర రాళ్ళతో కట్టిన బలిపీఠం. బైబుల్లో ఉన్న బలిపీఠం ఇది, తుమ్మకర్ర, మరలా కొన్ని చోట రాళ్ళు. బలిపీఠాలు 3 భాగాలుగా ఉంది. భూతకాలంలో బలిపీఠం, వర్తమాన కాలంలో బలిపీఠం, భవిష్యత్ కాలంలో బలిపీఠం. ఏదేను తోటలో ఒక బలిపీఠం, ప్రస్తుతము ఒక బలిపీఠము, పరలోక రాజ్యంలో ఒక బలిపీఠం. భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో బలిపీఠం కనిపిస్తుంది. అలాగనే గొర్రెపిల్ల కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో పరిగణిస్తాయి. జగత్ పునాదులు వేయబడక మునిపే సిద్ధపడిన పేతురు మొదటి పత్రిక 1:20. జగతి పునాది వేయబడక మునిపే, చాలు, ఆయన నియమించబడ్డాడు. ఇది భూతకాలంలో ఉన్న గొర్రెపిల్ల. భవిష్యత్తులో కూడా ఒక గొర్రెపిల్ల కనిపిస్తుంది. యోహాను పరలోకంలో దర్శనంలో చూస్తున్నాడు. ప్రకటన గ్రంథం 13:8, జగత్ ఉత్పత్తి మొదలుకొని వధింపబడుతున్న గొర్రెపిల్ల. జగత్ ఉత్పత్తి మొదలుకొని వధింపబడుతున్న గొర్రెపిల్ల అంటే ఇది ఆనాటి నుండి ఈ రోజు వరకు వధింపబడతా ఉంది, ప్రస్తుతం కూడా వధింపబడతా ఉంది, రేపు నిత్యంలో కూడా
అంటే పరలోకంలో కూడా యోహాన్ చూస్తాడు, వధింపబడిన గొర్రెపిల్ల నాకు కనిపించింది, వధింపబడినట్లుగా కనిపిస్తుంది. ప్రకటన గ్రంథం 5:6 వధింపబడినట్లుండి నా గొర్రెపిల్ల, వధింపబడినట్లున్న గొర్రెపిల్ల. అంటే వధింపబడిన మరకలు అలా ఉండిపోయాయి యేసు ప్రభు శరీరంలో. రేపు ఆ మరకలను చూసి మనం ప్రభుని ఎంత కొనియాడతామో, ఎంత ప్రేమిస్తామో. మామూలుగా పునరుత్థానమైనప్పుడు శరీరం మార్పు వచ్చేస్తుంది. నయమాను ఉన్నాడు, కుష్టు వ్యాధి గలవాడు. అతని శరీరం ఎలా మారిపోయింది పునరుత్థాన శరీరానికి సాదృశ్యంగా? ఇప్పుడు ఒక గుడ్డైన ఉన్నాడు, పరిశుద్ధుడు, చనిపోయాడు. రేపు లేస్తాడు, గుడ్డివానిగా లేస్తాడా? ఎలా లేస్తాడు? కళ్ళున్నవానిగా లేస్తాడు. కుంటివాడి ఉన్నాడు అనుకోండి, చనిపోయాడు, లేచాడు పరిశుద్ధుడు, ఎలా లేస్తాడు? రెండు కాళ్ళు కలిగి లేస్తాడు. అంటే శరీరంలో మార్పు వచ్చేస్తాయి. యేసు ప్రభు మేకులతో కొట్టారు, కాళ్ళను పొడిచారు, ప్రక్కను పొడిచారు, ఆయన లేచాడు. శరీరం మారింది కానీ మరకలు పోలేదు. ఆ మేకుల గాయం అలాగే ఉంది, ఆ ప్రక్కల గాయం అలాగే ఉంది. అది పర్మనెంట్ మార్క్స్ అని. రేపు పరలోకంలో కూడా మార్క్స్ చూసి మనం ప్రభును కొనియాడతాం. పర్మనెంట్ మార్క్స్ అని. యేసు ప్రభు గాయాలు స్థిరంగా ఉండిపోయాయి. ప్రియమైన సహోదరులారా, ఈ బలిపీఠం, వాళ్ళు కట్టుకున్న బలిపీఠాలు కర్ర రాళ్ళు, మనము కట్టే బలిపీఠము సజీవమైన రాళ్ళతో కడుతున్నాం, విత్ లైవ్లీ స్టోన్స్. వాళ్ళ బలిపీఠాలు కర్ర రాళ్ళు, మన బలిపీఠం సజీవమైన రాళ్ళతో కడుతున్నాం. యాజకులు అంటారు, మేము తప్పు చేసినా పాపం చేసినా పొరపాటు చేసినా మాకొక బలిపీఠం ఉంది అంటారు యాజకులు. మాకొక బలిపీఠం ఉంది, 5:3 కొలత ప్రకారంగా మాకొక బలిపీఠం ఉంది అంటారు. అప్పుడు మనమేమంటామో తెలిసిన, మా ప్రతి పాపాన్ని క్షమించడానికి నాకొక బలిపీఠం ఉంది. హెబ్రీయుల రాసిన పత్రిక 13:8 పది, మనకు కూడా ఒక బలిపీఠం ఉంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, మనకొక బలిపీఠం ఉంది, మనకొక బలిపీఠం ఉంది, వాళ్ళకొక బలిపీఠం ఉంది, మనకొక బలిపీఠం ఉంది. ఇప్పుడు వాళ్ళ బలిపీఠాలు రాళ్లతో కట్టింది, కర్రతో కట్టింది, మన బలిపీఠాలు సజీవమైన రాళ్లతో కట్టబడింది. వాళ్ళ బలిపీఠాలు అక్షరానుసారమైంది, మన బలిపీఠం ఆత్మ సంబంధమైన బలిపీఠం. వాళ్ళ బలిపీఠం మీద పశువులు వధించారు, మన బలిపీఠం మీద మన శరీరాన్ని బలి అర్పిస్తున్నాం. వాళ్ళ బలిపీఠం మీద పాపాలు తాత్కాలికంగా క్షమించబడ్డాయి, మన బలిపీఠం మీద పాపాలు శాశ్వతంగా క్షమించబడ్డాయి. వాళ్ళ బలిపీఠం మీద బ్రతికి ఉన్న పశువులను చంపుతుంది, మన బలిపీఠం సచ్చిన దానిని బ్రతికిస్తుంది. దేవునికి స్తోత్రం. సచ్చిన దానిని సజీవంగా ప్రభు కొరకు బ్రతికిస్తుంది. వాళ్ళ బలిపీఠం బయట ఉంది, పరిశుద్ధ స్థలానికి బయట ఉంది, అంటే ఆవరణంలో ఉంది. మన బలిపీఠం లోపల ఉంది, అతి పరిశుద్ధ స్థలమై ఉన్న ఆత్మలో, సెకండ్ ప్రాణంలో, థర్డ్ శరీరంలో. ఆత్మలో ఒక బలిపీఠం, ప్రాణంలో ఒక బలిపీఠం, శరీరంలో ఒక బలిపీఠం. యేసుక్రీస్తు ప్రాణాత్మ శరీరంలో శ్రమ పడ్డాడు, ప్రాణాత్మ శరీరంలో శ్రమ పడ్డాడు. శరీరంలో శరీరానుసారమైన దెబ్బలు, కొరడా దెబ్బలు, హింసలు, తర్వాత ప్రాణముతో సమానం ఎంచిన తన శిష్యులు తనను విడిచి పారిపోయినప్పుడు తన ప్రాణం నలిగిపోయింది. యేసయ్య ప్రాణం, ప్రాణములో వేదన, తన ప్రియులందరూ విడిచినప్పుడు ప్రాణములో వేదన.
తర్వాత తన తండ్రి తనను విడిచాడు. ఆత్మలో వేదన, చీకటి అలుముకున్న సమయం. ఎల్లప్పుడూ నా తండ్రి నాతో కూడా ఉంటాడని ధైర్యంతో ఉన్న యేసు ప్రభుని అనుకోని రీతిలో తండ్రి చేయి విడిచాడు. ఆత్మలో వేదన, శరీరంలో వేదన, ప్రాణంలో వేదన, ఆత్మలో వేదన. ఇదే ప్రాణాత్మ శరీరంలో ఒక బలిపీఠం. ప్రాణానికి ఇష్టమైన వాటిని చంపుట ప్రాణంలో ఒక బలిపీఠం. నా ప్రాణమా తిను త్రాగు సుఖించు. సుఖం ప్రాణానికి అవసరం, సౌఖ్యం ప్రాణానికి అవసరం. అక్కడ ఒక బలిపీఠం. నీవు తిండి బోతు అయిన ఎడల నీ గొంతుకు ఒక కత్తి పెట్టుకో. అక్కడ ఒక బలిపీఠం. శరీరానికి ఒక బలిపీఠం. అనుదినం మన శరీరం నలగొట్టబడాలి. నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోతానేమోనని భయపడి రోజు రోజు నా శరీరం నలగొట్టుకోవాలి. శరీరంలో ఒక బలిపీఠం, ఆత్మలో ఒక బలిపీఠం కట్టుకుని దేవునితో సహవాసం చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బలిపీఠం చాలా విశేషమైన సత్యాన్ని మనకు బయలుపరుస్తుంది. చాలా విశేషమైన సత్యాలు చూడండి. చదవండి 27వ అధ్యాయంలో, వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను. ఎందుకని? బలి పశువు ఆగటానికి. అంటే ఈ బలిపీఠం ఎలాగుందో తెలుసిన, అది హ్యాలో, హ్యాలో టైప్లో ఉందంట. హ్యాలో అంటే పలకలతో చేయబడింది. పలకలతో చేయబడి మధ్యలో ఆగటానికి బల్లకు వేసినట్లుగా టాప్ కవరింగ్ లేదు బలిపీఠానికి. బలిపీఠకి హోల్ ఉంది, డైరెక్ట్ హోల్. ఆ హోల్ అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మేక్ మీ అన్ ఆల్టర్ విత్ వుడెన్ ప్లాంక్స్ సో దట్ ఇట్ మే బి హాలో. అంటే బలిపీఠానికి మధ్యలో దేవుడు ఏది ఆధారం పెట్టలేదు, ఇత్తడి జల్లెడు తప్ప. మనం కెరూబుల్లో చదువుకున్నాం ఆ మాట. కెరూబు ఎలా ఉందంట? గుల్లగా ఉందంట. ఒక బ్లాక్ కాదది కెరూబు, లోపల సాలిడ్ కాదది, లోపల హ్యాలోగా ఉంది. సేమ్ ఇట్లా కూడా బలిపీఠం కూడా హ్యాలోగా ఉంది. అంటే అర్థం ఏంటంటే, సిలువ బలిపీఠం దగ్గర మనం అన్ని ఖాళీ చేసుకోవటానికి ప్రభు కృపనిస్తున్నాడు. టు మేక్ అవర్ సెల్ఫ్ ఎంప్టీ. సిలువ బలిపీఠం మీద అన్ని ఖాళీ చేసుకోవటానికి ప్రభు కృపనిస్తున్నాడు. సిలువ బలిపీఠం, సిలువలో ఖాళీ అయ్యే ముఖ్యమైన భయంకరమైన స్వభావం ఏంటో తెలిసిన, నేను అనే స్వభావం. అది ఖాళీ కావాలి. దైవజనుడైన పౌలు స్పష్టంగా రాస్తాడు ఈ విషయం. నేను సిలువ వేయబడ్డాను. ఎవరైనా తిడితే నాకు బాధ అవుతుంది, ఆ బాధను సిలువ వేసేశాను. ఎవరైనా నన్ను కించపరిస్తే నేను చాలా ఫీల్ అయిపోతున్నానని ఆ ఫీలింగ్ని సిలువ వేసేశాను. 10 మందిలో నాకు ఘనత రానప్పుడు నాకు బాధ కలుగుతుంది, ఆ బాధ సిలువ వేసేశాను. ఆ బాధ కారణం నేను, నేను బ్రతికి ఉన్నాను. నేను అనే అహం, స్వయం, ఆ స్వార్థం బ్రతికి ఉన్నంత వరకు మనం ప్రభుకు సొంతం కాలేదు. అందుకనే సిలువలో నేను అనే పదం సిలువ వేయబడింది. ఇక బ్రతికేది నేను కాదు, క్రీస్తే అని స్పష్టమవుతుంది. సిలువలో మనం ఖాళీ చేసేసుకోవాలంట. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసిన, ఖాళీ చేసుకున్న ఎంటీ వెజల్లో దేవుడు నింపుతాడు. దేవుని స్తోత్ర. సిలువ సేవకునికి మొదటి భాగం, సిలువ సేవకునికి చివరి భాగం. సిలువతో సేవ ప్రారంభించాలి, సిలువతోనే సేవను ముగించాలి. సిలువలో రక్షణ ఉంది, సిలువలో సకల పరిపూర్ణత దాగి ఉంది. సిలువలో ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ ఇన్ సిలువ. దేవుడు సిలువలో సకల ఆశీర్వాదం ఉంచాడు. మీకు ఒక మంచి విషయం నేను చెప్తాను. సిలువకి 2 భాగాలు, ఒకటి నిలువు కొయ్య, 2 అడ్డుకొయ్య. ఈ అడ్డుకొయ్యనే మనమై ఉన్నాం, సర్వలోకంలో వ్యాపిస్తున్నాం మనం.
అడ్డుకొయ్య. దేవుడు మానవుడు కలిసిన చోటు సిలువ, దేవుడు మానవుడు ఏకమైన చోటు సిలువ, మానవుడు అడ్డుకొయ్యకి సాదృశ్యం. ఇది ఇంగ్లీష్లో, ఇది మ్యాథమెటిక్స్లో ఈ మార్క్ మైనస్ అంటారు. మైనస్ అడ్డంగా ఒక గీత గీస్తే ఏమంటారు దాన్ని? మైనస్. మనం ఎక్కడున్నామో తెలిసిన, వీఆర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ మైనస్. మైనస్ అంటే ఏంటి? తీసివేయబడింది. ఏం తీసివేయబడింది? దైవ స్వరూపం, దైవ పోలిక, నిత్య జీవం, సహవాసం, మహిమ, ఆయన మనకిస్తున్న సన్నిధి, ముఖ దర్శనం, అన్ని మైనస్ మనిషి జీవితంలో. వి లాస్ట్ ఎవ్రీథింగ్. అయితే యేసు క్రీస్తు ఏం చేశారో తెలిసిన, మైనస్ని నిలువుకొయ్యగా పరలోకంచి దిగి వచ్చి ఈ మైనస్ని ప్లస్గా చేశాడు. దేవునికి స్తోత్రం. నౌ వీఆర్ బీయింగ్ యాడెడ్. దేవుడు మనకు అనేక ఏమంటారు తెలుగులో, కలుపుట. ఓకే, ఏవేవి మన జీవితంలో మైనస్ అయిపోయావో అవన్నీ దేవుడు కలిపేశాడు, యాడ్ చేసేసాడు. యేసుక్రీస్తు సిలువలో బలి అరవటం ద్వారా మనము ఏదైన తోటలో పోగొట్టుకున్న ఆ స్వరూపాన్ని మరలా సిలువలో నుంచి దేవుడు సంఘానికి ఇచ్చాడు. ఆయన వికారుడయ్యాడు, మనకు ఆ స్వరూపం వచ్చేసింది. ఆయన పోగొట్టుకున్న స్వరూపం మనకు వచ్చేసింది. ఆయన వ్యాధిగ్రస్తుడయ్యాడు, మనకు ఆరోగ్యం వచ్చేసింది. ఆయన శాపగ్రస్తుడయ్యాడు, మనకు ఆశీర్వాదం వచ్చేసింది. ఆయన చీకటిలో ఉండిపోయాడు, మనకు వెలుగు వచ్చేసింది. ఆయన విడవబడ్డాడు, మనం కలుపబడ్డాం. ఆయన దరిద్రుడయ్యాడు, మన ఐశ్వర్యవంతులమయ్యాం. ఆయన బలహీనుడయ్యాడు, మనం బలవంతులమయ్యాం. దేవుని స్తోత్ర. అంత సిలువలో మనకి యాడ్ చేసేసాడు, కలిపేశాడు. సిలువలో ఉన్న గొప్ప ఆశీర్వాదం అంటే తెలిసిన, నీ స్వభావం మైనస్ చేయబడుతుంది, ఖాళీ చేయబడుతుంది, దేవుని స్వభావం నింపుతుంది. మనుష్య తత్వాన్ని మన జీవితాల్లో, ఆ స్వభావాన్ని క్రమక్రమంగా చంపుకుంటూ ఉండాలి, క్రమక్రమంగా చంపుకుంటూ ఉండాలి. లోకాన్ని చంపాలి, స్వార్థాన్ని చంపాలి, అహమును చంపాలి. పౌలు గారు ఒక మంచి మాట రాస్తాడు. పౌలు గారు రెండు సిలువలు చూపిస్తున్నాడు. చూడండి, నేను, దిస్ ఈజ్ నేను లోకానికి నాకు లోకమును లోకమునకు నేను సిలువేయబడ్డా. చూడండి, ఇక్కడ పౌలు గారు సిలువ వేయబడ్డాడు. నేను సిలువ వేయబడ్డాను, లోకము సిలువ వేయబడింది. నేను లోకానికి, లోకము నాకు సిలువ వేయబడిపోయింది. లోకానికి సిలువ వేశాడు, తాను సిలువ వేయబడ్డాడు. ఎందుకని తెలుసిన, లోకము తన దగ్గరికి రాకూడదు, తాను లోకం దగ్గరికి పోకూడదు. నేను లోకం దగ్గరికి వెళ్ళకూడదు, లోక సంబంధమైన కార్యం నా జీవితంలో రాకూడదు. కనుక ముందు నేను సిలువ వేయబడాలి. రెండవదిగా, లోకం వచ్చి నన్ను వేధించుకుంటున్నట్లుగా, లోకంకు నేను లొంగిపోకుండా లోకం సిలువ వేయబడాలి. అప్పుడు నాకు లోకం, లోకానికి నేను సిలువ వేయబడ్డప్పుడు ఒక సంపూర్ణమైన జయ జీవితాన్ని మనం అక్కడ చూస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవ సేవకులారా, అందుకనే దేవుడు మొదటి భాగం ఇచ్చాడు. ఇక్కడ ఒక జల్లెడ ఉంచాడు, జల్లెడ. ఈ జల్లెడ ఎందుకో తెలుసిన, చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్తాను. ఇత్తడి జల్లెడ అంటారు, ఇత్తడి జల్లెడ. దీనికి కూడా టేబుల్ మాదిరిగా పెట్టి ఉంటే ఇది ఖాళీ 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 కింద పగిలిపోయి కరిగిపోయి పడిపోయే అవకాశం ఉంది. అందుకే జాలి వేసి మొత్తం కింది నుంచి పైనుంచి మొత్తం మంటలు తగలటానికి, మొత్తం మంటలు అంటుకోవటానికి. ఇప్పుడు చూడండి, ఈ టేబుల్ మాదిరిగా ఉందనుకోండి, ఇత్తడి రేకు వేసేసారనుకోండి, బలి పశువు వేశారనుకోండి, ఈ కింద పడకపెట్టిన భాగం పచ్చిగా ఉంటుంది. గ్రిల్స్ ఉన్న వారికి తెలుసు బాగా, గ్రిల్స్ గ్రిల్స్ చికెన్ ఫ్రై చేస్తారా గ్రిల్స్లో, రోస్ట్ రోస్ట్ చేస్తారే, మొత్తం కాలుతుంది ఈ జాలి ఉన్నప్పుడు.
జాలి దేవుడు ఎందుకు పెట్టమన్నాడంటే మనం సంపూర్ణంగా కాల్చబడాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నువ్వు సంపూర్ణంగా కాల్చబడలేదు అనుకో, నువ్వు సంపూర్ణంగా కాల్చబడలేదు అనుకో, నీ పేరేంటో తెలిసిన, నీ పేరేంటో తెలిసిన, ఎఫ్రాయిం. ఏ పేరు నీది? ఎఫ్రాయిం. ఎఫ్రాయిం ఎవరు? ఒక ప్రక్కనే కాల్చబడిన అప్పం వంటి వాడు, మరో ప్రక్కన కాల్చబడలేదంట ఎఫ్రాయిం. ఎక్కడుందా మాట? హోషయా 7:8 హోషయా. ఎఫ్రాయిం అన్య జనులతో కలిసిపోయాను, కలిసిపోయాను. ఎఫ్రాయిం ఎవరను తిప్పివేయని అప్పం వంటి వాడాయను, తిప్పివేయని అప్పం వంటి వాడాయను. అంటే ఒక ప్రక్కనే కాలాడు, ఒక పక్కనే యూజ్ అవుతాడు, మరో పక్కన పచ్చిగా ఉంది. ఒక పక్క చూస్తే సేవకుడే, మరో ప్రక్కన చూస్తే సేవకుడు కాలేని పరిస్థితి. ఇంకా పచ్చిగా ఉంది, ఇంకా కాలలేదు సరిగ్గా, ఇంకా సరిగ్గా ఉడకలేదు. సేవకుడు రెండు వైపుల కాలాలి, అప్పుడే నువ్వు ప్రజలకు ఆహారంగా మారతావు. రెండు వైపుల అలా కాలటానికే జల్లెడ ఉంచాడు, జల్లెడ, ఇత్తడి జల్లెడ. తర్వాత దాని ఉపకరణాలు అని ఉన్నాయి, నేను తర్వాత చెప్తాను ఆ విషయాలు, ఉపకరణాలన్నీ కూడా. తర్వాత ఈ బలిపీఠంలో ఒక ప్రాముఖ్యమైన విషయం, దీనికి మోతకర్రలు దూర్చి 4 ఉంగరాలు చేసి దాంట్లో మోతకర్ర దూర్చాలి. ఏ కాండంగా ఉంగరాలు చేయాలి? చదువు ఆ మాటని. చూసారా, 4 ఉంగరాలు వేసేయాలంట బలిపీఠానికి. 4 ఉంగరాలు ఎందుకు అంటే తెలిసిన, దాంట్లో కర్ర దూర్చి మేఘం కదిలినప్పుడు బలిపీఠం కదలాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మేఘం కదులుతుంది, నడిపింపు కదులుతుంది, కదిలినప్పుడు బలిపీఠాలు అవశ్యంగా కదలాలి. ఓ ఫుల్ మంట ఇక్కడ, నేను కదలినని చెప్పకూడదు. మంట కురిపిస్తున్నాను పాస్టర్ గారి జిల్లాలో, నన్ను కదిలిస్తారేంటి అనకూడదు. నువ్వు మంట కురిపించు, మంట పెట్టు, ఏమైంది చెయ్యి. మేఘం కదిలిందా చెప్పాలి, బలిపీఠాలు కదలాల్సింది అంతే. అంటే ఈ బలిపీఠాలన్నీ కూడా నడిపింపుకు లోబడే బలిపీఠాలని అర్థం. ఉంగరాలు అంటే అంటే అర్థం ఏంటంటే నడిపింపుకు లోబడే బలిపీఠాలు. ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలామంది సేవకులు ఇక్కడే దెబ్బతింటున్నారు. నడిపింపుకు లోబడే బలిపీఠం, దానికి సాదృశ్యంగానే 4 ఉంగరాలు మోతకర్రలు. నడిపింపు ఖచ్చితంగా ఈ బలిపీఠం లోబడాలి. ఆ నడిపింపులో ఉన్నంత వరకే ఈ మంటలు. ఓ ఫుల్గా మండుతున్నాను పాస్టర్ గారంటే నడిపింపులో ఉన్నావు. ఈ మేఘం కదిలిన తర్వాత ఈ మంటను బేస్ చేసుకుని ఇక్కడే ఉంటానంటే కొద్ది రోజులే మండుతుంది ఈ మంట, తర్వాత ఈ మంటలు ఆరిపోతాయి. కారణం, కారణం ఏంటి? దేవుడు విడిచాడు ఈ మంటని. దేవుడు మేఘంలో ఉన్నాడు. మేఘం దాటిపోయిన తర్వాత నువ్వు బలిపీఠాలు కట్టుకొని బలులు అర్పించి సేవ చేసి ఏం లాభం? ఆత్మల్ని సంపాదించి ఏం లాభం? నీ సేవను దేవుడు విడుస్తాడు. నడిపింపుకు లోబడిన సేవని దేవుడు విడిచిపెట్టేస్తాడు. ప్రతి బలిపీఠం, ప్రతి సేవకుడు నడిపింపుకు అవశ్యముగా ఖచ్చితంగా లోబడి సేవ చేయగలగాలి. అప్పుడే మీ బలిపీఠం మీద మంట, లేతే ఈ మంట మీరు చూడలేరు, చూడలేరు. ఇది ఒక కారణం. రెండవ కారణం ఏంటో తెలిసిన, మోతకర్రలు ఎక్కడికి వెళ్ళినా ఈ బలిపీఠం మోసుకుంటూ వెళ్ళాలి. అంటే అర్థమేంటి? నువ్వు ఎక్కడ ప్రయాణం చేస్తున్నా ఈ ప్రతిష్ట, ఈ సమర్పణ మోసుకుంటూ వెళ్ళాలి. బలిపీఠం సమర్పణ జీవితం. ఎక్కడైనా సేవ చేయి, ఇదే ప్రతిష్టలో సేవ చేయి. ఈ ప్రతిష్టను మోసుకుంటూ వెళ్ళంతే. ఎంతోమంది సేవకులు వేరే ప్రాంతానికి పోయేసరికి వాళ్ళ ప్రతిష్టలన్నీ మార్చుకుంటారు, పద్ధతులు మార్చుకుంటారు, క్రమాలు మార్చుకుంటారు. పరిశుద్ధులు నేర్చుకున్న పద్ధతులు ఏమి పాటించారు? అవి క్రమంగా పాటించాలి. ఒక నడిపింపు నాయకత్వం క్రమం ఇచ్చింది, ఆ క్రమం దానికి ఖచ్చితంగా లోబడాలంతే.
అలా లోబడుటలోనే మీకు ఆశీర్వాదం ఉంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. నేను సిటీలో పెరిగినోడిని. సిటీలో పెరిగిన వాళ్ళు ఎలా ఉంటారో మీకు తెలుసు. నేను సిటీలో ఉంటున్నప్పుడే సెకండ్రాబాద్లో సేవ పిలిచినప్పుడు నాకు ఈ అడ్డు పంచి కట్టారు. ఈ అడ్డు పంచి కట్టినప్పుడు నాకు ఎలా ఉందో తెలుసు. నా ఉరి తాడేసినట్టే ఉంది నాకు. ఓ ప్రక్కన సిగ్గు, ఓ ప్రక్కన అవమానం. ఇది కట్టుకొని వెళ్తుంటే ప్రజలు నన్ను అదో రకంగా చూస్తున్నారు. నేను మంచిగా జీన్ ప్యాంట్లు వేసుకుని శుభ్రంగా హాయిగా తిరిగినోని నన్ను తీసుకొచ్చి నడిపించేవారు ఈ అడ్డు పంచి కట్టినప్పుడు. ఉన్న పాటన సమర్పించుకున్నాను అంతే. ఒకరోజు చాలా బాధ కలిగింది నాకు. ఎందుకు ప్యాంట్తో ఎందుకు నేను సేవ చేయకూడదు? ప్యాంట్ వేసుకుంటే తప్ప, ప్యాంట్ వేసుకోకూడదని ఉందా బైబుల్లో? ప్యాంట్ వేసుకొని సేవ చేసి దేవుడు అంగీకరించాడా అనే తలంపు నాకు వచ్చినప్పుడు ఆ రోజు ఏం జరిగిందో తెలిసిన నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో యేసు ప్రభు తన సిలువని ఎంతో వేదనతో బాధతో అనుభవిస్తూ సిలువను విడిచిపెట్టక మోస్తున్నట్లుగా నేను ఫీల్ అవుతున్నాను కళలో. అవమానం నిర్లక్ష్యం చేశాడట, శ్రమలు సహించాడట, సిలువను మాత్రం విడిచిపెట్టలేదట. ఆ కలపడి లేచిన వెంటనే ప్రభు నాకు ఒక ప్రకటన ఆలోచన ఇస్తున్నాడు. నడిపించు వారికి లోబడు, నీకు కష్టంగా ఉన్నా లోబడు. మిసలు తీసేయమన్నారు నన్ను సేవలు అడుగు పెట్టిన వెంటనే. అంతకుముందు మేము ఆ ప్రతిష్టలో చేసినామనుకోండి, పాస్టర్ గారిని చూసిన వెంటనే పాస్టర్ గారు ఎలా ఉన్నారో మేము కూడా అలాగే ఉండాలని తీర్మానం చేసుకున్నాం. పాస్టర్ గారు చెప్పలేదు స్పెషల్గా, కానీ మమ్మల్ని చూసినాం రకరకాలుగా ప్రారంభంలో మాట్లాడినారు. ఎంత మాట్లాడినా ఇది ఒక క్రమం, బైబుల్లో మీసాలు దీమని ఎక్కడుంది అని అడగలేదు. నడిపించేవారు క్రమం పెట్టారు, ఆ క్రమాన్ని మేము లోబడ్డాం. ఈ రోజు వరకు ఆ సేవని ఆ ప్రతిష్టను మేము వదులుకోలేదు. ఆ వైరాగ్యం మీకు ఉండాలి సేవకులకి. నడిపించే వారికి సంపూర్ణంగా లోబడినప్పుడే మంట ఎప్పుడు హృదయంలో క్రీచేస్తుంది. సేవకుల మంట ఉంటుంది. నడిపింపుకు మీరు లోబడకుండా మీరు తృణీకరించినారా? మనసులో తృణీకరించారా? శరీరంలో లోబడవచ్చు, సరే పాస్టర్ గారు ఓకే పాస్టర్ గారు అని చెప్పవచ్చు, కానీ మీ మనసులో ఎంత లోబడుతున్నారు నడిపింపుకి? దాని ప్రకారంగానే దేవుడు మంటనిస్తారు. నీ నడిపింపు కొలతను బట్టే దేవుడు మంటనిస్తాడు. నువ్వు సంపూర్ణంగా మండాలనుకుంటే సంపూర్ణంగా లోబడు, ప్రభు నిన్ను వాడుకుంటాడు. మనసులో ఆలోచనలో కూడా నడిపింపును తృణీకరించకూడదు. ఈ బలిపీఠం ఎంత మండుతున్నా, ఎంత బలంగా వాడబడుతున్నా నిమిషం రెస్ట్ ఉండదు ఈ బలిపీఠానికి. దేవునికి స్తోత్రం. ఈ బలిపీఠం డైరీలో ఒక డే ఖాళీ లేదు, డైరీ ఫుల్, ఫుల్ డైరీ, రోజు బిజీ బలిపీఠం ఇది. డే మాత్రమే కాదు, ఎవ్రీ సెకండ్ బిజీ, సో బిజీ. అంత బలంగా వాడబడుతుంది ఈ బలిపీఠం. ఎంత బలంగా వాడబడ్డా, మేఘం కదిలిందంటే నువ్వు కదలాలి జాగ్రత్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గుర్రం ఎంత స్పీడ్గా పరిగెత్తుతున్నా నడిపించేవాడు కళ్ళం ఇట్లా అంటే ఆగిపోవాలంతే గుర్రం. దేవునికి స్తోత్రం. అబ్బా ఇంత స్పీడ్లో పరిగెత్తుతున్నా ఇప్పుడు ఆగలేను పాస్టర్ గారు అని చెప్పకూడదు. ప్లీజ్ ఇంకొంచెం పరిగెత్తనివ్వండి పాస్టర్ గారు, తర్వాత ఆగుతానని చెప్పకూడదు. కళ్ళెం లాగాడు ఆగిపోవాలంతే, సరైన స్పిరిట్ అంటారు దాన్ని. ఇవన్నీ కూడా సేవలో మనకి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. రెండవదిగా నువ్వు ఎక్కడి వెళ్ళినా ఈ సమర్పణ మాత్రం మర్చిపోకూడదు. డానియల్ ఉన్నాడు బైబుల్లో. డానియల్ యెరూషలేములో నేర్చుకున్న ప్రతిష్ట, ఆ సమర్పణ బాబిలోను కూడా మోసుకెళ్ళాడు. బాబిలోన్లో ఉన్న ఆ ప్రతిష్టను డానియల్ మార్చుకోలేదు. అదే ప్రతిష్టలో డానియల్ అన్య జనుల మధ్యలో, బానిసల మధ్యలో, విగ్రహారాధికుల మధ్యలో తన ప్రతిష్టను కాపాడుకుంటూ సేవ చేశాడు దేవునికి. అందుకని ప్రతిష్టలో మార్చకుండా కాపాడుకోగలిగిన డానియల్ని రాజులు మారినా డానియల్ మారలేదు. డానియల్ ఎదుట ఎంతోమంది రాజులు మారిపోయారు, ఎన్నో సింహాసనాలు మారాయి, కానీ డానియల్ మారలేదు. అంతకంతకు బలము పొందుతున్నాడు డానియల్. కారణం
మార్పు లేని ప్రతిష్ట. ఎవరిని బట్టో, దేన్ని బట్టో, పరిస్థితిని బట్టో ప్రతిష్టను మార్చుకోలేదు. ప్రాణం పోయే పరిస్థితులు వచ్చినా ప్రతిష్టను మార్చుకోలేదు. ఆయన ఏదైతే తీర్మానం చేసుకున్నాడో దానికి కట్టుబడి ఉన్నాడు. సింహాలోపంలో పడవలసిన పరిస్థితి వచ్చినా తీర్మానం మార్చలేదు. అలాంటి ప్రతిష్ట కలిగిన డానియల్ని సింహాలు కూడా ఆని చేయలేవు. ప్రతిష్ట, సమర్పణ. ఎక్కడికెళ్ళినా ఈ బలిపీఠాన్ని మోసుకుంటూ వెళ్ళండి. సాధారణంగా విశ్వాసుల జీవితాల్లో మందిరంలోనో భక్తి బయట కనిపించరు, కానీ సేవకుడ బలిపీఠం ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళినా బలిపీఠం మోసుకుంటూ వెళ్ళాలి. ఏలియా ఏమంటాడో తెలిసిన, జంక్షన్లో ఉండి నడి రోడ్లో ఉండి నేను ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాను. నిలబడింది రోడ్డు మీద, కానీ నేను అంటున్నాడు నేను దేవుని సన్నిధిలో నిలబడ్డాను. అంటే నేను ఎక్కడికి వెళ్ళినా మన దేవుని సన్నిధిని మోసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్కడి వెళ్ళినా ఆ సన్నిధిలో మనం నిలబడాలి. అప్పుడే మనం ప్రభు కొరకు ప్రత్యేకమైన జీవితం చేయటానికి అవకాశం ఉంటుంది. ప్రియమైన దైవజనులారా, ఈ బలిపీఠాల్లో ఉన్న చాలా విశేషమైన కార్యాలు. తర్వాత 4 కొమ్ములు కనిపిస్తాయి ఇక్కడ మీకు బలిపీఠానికి. 4 కొమ్ములు. కొమ్ము శక్తికి సూచనగా ఉంది, బలానికి. కొమ్ముతో దానికి ఉన్న పవర్ను చూపిస్తుంది. బలిపీఠం మీద ఉన్న పవర్ ఎలాంటిదో తెలిసిన ఆ శక్తి, స్ట్రెంగ్త్. ఒక బలి పశువుని బలి అర్పించడానికి తెచ్చినప్పుడు ఈ కొమ్ముకి ఆ బలి పశువుని లాగి ఈ కొమ్ము కడతారట. అప్పుడు ఈ బలి పశువు చావడానికి ఇష్టం లేక వెనుకకు వేసినా ఇది కట్టి ఆపుతుంది, ఇది పారిపోకుండా ఆపుతుంది ఈ కొమ్ము. ఈ కొమ్ముకున్న శక్తి ఏమిటంటే, బలిపీఠంలో ఉన్న శక్తి ఏమిటంటే, మనం ఎక్కడ పారిపోకుండా ఆ శక్తి మనల్ని ఎలాగో ఆకర్షించి ఆపగలుగుతుంది. యేసయ్య కొరకు నేను చచ్చిపోవాలి అనే ఆ బలవంతమైన కోరిక మనలో పుట్టిస్తుంది. పౌలు అదే అంటాడు. ఏమంటాడు? క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతం చేస్తుంది అంటున్నాడు. బలవంతం చేస్తుంది క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతం చేస్తుంది. కొన్ని కొన్ని కార్యాలు చేయడానికి సేవకునికి ఇష్టం ఉండదు, కానీ దేవుని చిత్తమైనప్పుడు ఆ ప్రేమ మళ్ళీ బలవంతం చేస్తుంది. మనం కొమ్ములకు కట్టబడిన సేవకులమై ఉండాలి. ఇక నెక్స్ట్ అన్నమాట ఇది. ఈ బలి కాల్తా ఉంది, నెక్స్ట్ బలికి ఇది కట్టబడి రెడీగా ఉంది. నెక్స్ట్ అంటే కొమ్ము పట్టి కట్టి చంపటానికి సిద్ధంగా ఉంది. అదే కొమ్ము మరణ పాత్రుడు మరణ భయంతో పరిగెత్తుకుని వెళ్ళి బలిపీఠం కొమ్ములు పట్టుకొని నేను చావకూడదు అని బ్రతిమాలుకుంటే ఆ కొమ్ములు పట్టుకున్న దానిని బట్టి అతడు అవశ్యంగా బ్రతకాలి. బ్రతకాలి. బలిపీఠముకి చంపే శక్తి ఉంది, బలిపీఠానికి బ్రతికించే శక్తి ఉంది. ఉదాహరణకి మనకి బైబిల్లో